సూపర్ స్టార్ అంటేనే రజనీకాంత్ అమ్మాయే అంతే కదా. కానీ ఎక్కడ మనిషి, ఏంది కథ? బస్సులా రైట్ రైట్ అనుకుంటా టికెట్లు ఇచ్చేటోడు, కండక్టర్ కొలు వేస్తాడు, తర్వాత సినిమాలకు వచ్చి సూపర్ స్టార్ అయ్యిండు. ఈ చరిత్ర అంతా మీకు ఎరుకున్నదే. ఇప్పుడు మళ్ళా రజనీ సారు బస్ స్టాండ్కే పోయిండు. ఎందుకు పోయిండు? మళ్ళా కండక్టర్ పనిచేయడానిక ఎట్లా? సుధా పాండ్రి, అగో మన రజనీకాంతమేనోళ్ళ బెంగళూరు బస్ స్టాండ్కి వచ్చిండు, దోస్తులను కలుసుకున్నాడు. అరే అవునంటే వెనకట ఈ రజనీకాంతము కండక్టర్ కొలువు వేసేది కదా, బస్సులా స్టైల్గా టికెట్లు ఇస్తుంటే ఈయన దోస్తు నువ్వు సినిమాలోకి పో అని చెప్పిండట. ఇక దోస్తు చెప్పిన కాడికెళ్ళి సినిమా పురుగు మెసిలింది. కండక్టర్ కొలు విడిచిపెట్టి మద్రాసుకి వచ్చి సినిమాల కోసం తిరిగిండు. సీన్ కట్ చేస్తే సూపర్ స్టార్ కూడా అయ్యిండు. అయితే ఈ నేళ్లకు మళ్ళా పాత జ్ఞాపకాలు యాదికొచ్చినట్టున్నాయి రజనీకాంత్ సార్కు. ఒకపారి నేను పనిచేసిన బస్సు డిపోకి పోవాలే, నాతోని పనిచేసిన వాళ్ళు ఉన్నారా లేరా అని చూడాలి అనుకుంటా ఇగో ఈడికి వచ్చిండు. ఇక బస్సు డిపోకు రజనీకాంత్ రాగానే అక్కడ పనిచేసిన వాళ్ళు ఒక కుషాబుడు కాదు, అగజుర్రు రాదుర్రి డ్రైవర్లు కండక్టర్లు ఎట్లా సంబరపడుతున్నారు కాదా మరి. వాళ్ళ దాంట్లో ఒకడే నాయే రజనీకాంతము. కండక్టరు సూపర్ స్టార్ అయ్యిండంటే వీళ్ళందరికీ గర్వమే నాయే. అందుకే మనోడు మనోడు అనుకుంటా గిట్లా ఫోటోలు దిగిర్రోళ్ళ. ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోవద్దు అని అంటారు చూడు. వెనకట మనమేంది, మన కథ ఏంది, మనకు సాయం చేసింది ఎవలు, ముంగటికి పంపింది ఎవలు, ఇవన్నీ యాది పెట్టుకోవాలి అంటారు. అగో గట్లనే యాది పెట్టుకున్నాడు, ఇన్నేళ్ళకి వచ్చిందట రజనీకాంతం సారు అది అన్నట్టు ముచ్చట.